क्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु కథ మొదలవుతుంది హిమాలయాల్లో అతి పెద్ద పర్వతమైన కైలాస పర్వతంలో. ఇక్కడుంటారు బాలగణేశుని తండ్రి గారైన భగవాన్ శివశంకరుడు, ఇంకా తల్లి పార్వతి, శివుని యొక్క అతిపెద్ద సేవకుడైన నందీశ్వరుడు, మరియు ఆయన యొక్క అతిపెద్ద గనులతో కూడిన సైన్యం కూడా ఉంది. ఇక్కడి నుండి మొదలవుతుంది మన బాలగణేశుని యొక్క కథ. ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవ్వరినీ మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞ మాత. జయహో భోలేనాథ్. దారి నుండి తప్పుకోనని నేను లోపలికెళ్ళాలి. క్షమించండి ప్రభు, మాత పార్వతీదేవి అన్నారు ఎవరిని లోపలికి పంపొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశము ఇతరుల కోసం. నేను ఆమె పతిదేవుడను, తప్పుకో. మీరు లోనికి ఎలా వచ్చారు స్వామి? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియ, అతను నా దాసుడు. పాపం అతనికి ఎన్ని గుండెలుంటేనా నాపగలడు. కానీ నేను వాణ్ణి నాకు కాపలా పెట్టాను. అతని విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను, నన్ను ఆపి ఏం ప్రయోజనం? మీరు చెప్పింది సబబే ప్రభు, కానీ నంది ఈ విధంగా నా మాట వెనుకపోవడం ధర్మమూ కాదు. కోపగించుకోకు, అతన్ని క్షమించు. అతనికి కొంచెం బుద్ధి తక్కువ. లేదు, నంది చేసింది సరికాదు. వాడు మాత్రం ఏం చేయగలడు? స్వామి భక్తి కలవాడు. వాడికి తమ స్వామిని ఆపే ధైర్యం ఉండి ఉండదు. నాకు ఎలాంటి గనుడు కావాలంటే ఎవడైతే బుద్ధివంతుడో ధైర్యవంతుడో మరియును ఆజ్ఞ పాటించేవాడై ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గనుని తయారు చేస్తాను.
ఎక్కడి నుంచైనా రావచ్చు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. సరే అలాగే. అది గణేష్ ఏంటమ్మా? నాయనా గణేష్
నాయనా గణేష్. చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంతవరకు ఎవరినీ లోపలికి రానివ్వదు. ఆజ్ఞ మాత. నేను ఎవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కాని ఆ ఆటపాటల్లో పడి మర్చిపోవు కదా. లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను కౌరీపుత్రుడునైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశమేమిటంటే, ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరినీ లోపలికి పంపద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరు. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో, నేను ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వను. ముండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామము ఏదైనా కూడా, సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. ఓరి మూర్ఖ బాలక. శాంతి, శాంతించండి ప్రభు. చిన్నపిల్లాడు, నేను వీడికి సర్ది చెప్పి దారి నుండి తప్పిస్తాను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించు. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలీదు. మాటలతో చెప్పడం కాదు, ధైర్యముంటే నన్ను తొలగించి చూపించు. నన్ను రెచ్చగొట్టొద్దు, చెప్పేది విను. పిరికి పంద వినువు, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదుర్కొని చూపించు. సేనాధిపతి, నువ్వు నీ సైన్యంతో వెళ్ళు. ఆ మూర్ఖ బాలుణ్ణి ఓడించు, వెళ్ళు. ఆజ్ఞ మహాప్రభు. పదండి. అదిగో. Yeah!
అనర్థం, ఘోరమైన అనర్థం. భగవాన్ శంకరుడు కోపంలో ఈ అనర్థం చేస్తున్నారు. బాల గణేశుణ్ణి ప్రేమతో సర్ది చెప్పకుండా అతని యుద్ధంలో ఓడించడానికి గణసైన్యాన్ని పంపిస్తారా? నేను మధ్యవర్తిత్వం వహించవలసిందే. ఆగండి. ఏంటి మూర్ఖత్వం? ఒక్కగానొక పసిపిల్లాడితో ఇంతమంది సైనికులు పోరాటమా? వెనక్కి వెళ్ళండి. నాయనా గణేష్, నువ్వు కూడా వీళ్ళలా మొండిగా ప్రవర్తించకూడదు. మొండిగా నేను కాదు, తండ్రి గారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి నాయనా, మార్గం నుండి తప్పుకో. నేను గనక తండ్రి గారి ఆజ్ఞ పాటిస్తే మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని నేనెప్పటికీ ఉల్లంఘించలేను. ముండుకేకు, పెద్దలు చెప్పిన మాట వినాలి, దారి నుండి తప్పుకో. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మది, నేను తప్పుకోను. వీడిని దారి నుండి తప్పించాలి, లేకుంటే శంకర భగవాన్ కోపంతో అనర్థమే అవుతుంది. చూడు నాయనా, నా మాట వింటే కనుక నీకు పురస్కారం ఇస్తాను. పురస్కారం ఆశ చూపించి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? ఇది మీకు శోభించదు బ్రహ్మదేవా. నాకు కోపం తెప్పించొద్దు బాలుడా, తప్పుకో, లేకపోతే. మీరు నన్ను బెదిరిస్తున్నారా? నేను మాత్రం భయపడను. వీడిని వచ్చిపరుచుకోవాలంటే బలప్రయోగం చేయక తప్పదు. నేను నిన్ను దండిస్తున్నాను. ఈ బాలునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం సరికాదు. Thank you.
ఘోరమైన అనర్థం జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా. దేవి, శంకర్ భగవాని క్రోధం చరమసీమలు దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నారు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింపచేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. స్వామి, నా పుత్రుణ్ణి వధించారా? నాయనా గణేష్, నాయనా గణేష్, ఎంత పని చేశారు ప్రాణనాథ! క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణి వధించారా? ఇక మీ దేవతలంతా మౌనంగా ఈ ఉదంతాన్నంతా చూస్తూ ఉండిపోయారా? ఎవరికి ఈ అమాయకపు పిల్లవాడిపై దయ రాలేదా? ఈ ఒక చిన్న పిల్లవాడిని ఓడించడం ఇంత అవసరమా? ఏకంగా దేవతలంతా ఇక్కడికే వచ్చారు. చెప్పండి, మీరంతా మౌనంగా ఎందుకున్నారు? మీ క్రోధం శాంతించిందా ఈ పసివాడి ప్రాణం తీసుకోవడంతో? లేకుంటే నా ప్రాణాలు కూడా తీసుకోండి. నాకు నా పుత్రుడు ఎలాగైనా కావాలి ప్రాణంతో. మీరు వీడికి ప్రాణదానం చేయాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? నేను న్యాయం కోరుతున్నాను. నా పుత్రుడు నిర్దోషి, వాడు నాకేని పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించి ఉండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా పుత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాలని త్యాగిస్తాను. మీరు మీ కోపంలో మీ పుత్రుణ్ణి వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాలగణేశునికి తిరిగి జీవం పొయ్యవలసిందే. లేకుంటే ఈమె క్రోధం ఈ సృష్టినంతటిని సర్వనాశనం చేస్తుంది. వాస్తవంలో దేవి పార్వతి ఆగ్రహం అనుచితం కాదు. క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడితో తల మొండె నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదో బాలుని గణేష్ యొక్క మొండెతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయొద్దు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళండి, వెళ్ళి అలాంటి బాలుని తలని తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకునుంటుందో. ఆజ్ఞ ప్రభు. ఆలస్యం చేయకండి, సమయం మించిపోతే ఈ బాలుడిక ప్రాణం పొందలేడు. ఆజ్ఞ. పదండి.
ఒరి మూర్ఖులారా, ఏం తీసుకొచ్చారు? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ బాలుడు ఒక్కడే లభించాడు. మేము అతని శిరస్సునే తీసుకుని వచ్చాం. ఏనుగు శిరస్స? ఆలోచించడానికి ఇది సమయం కాదు బోలేనాథ్. వెంటనే ఈ శిరస్సును అతికించి బాల గణేశునికి జీవనదానం చేయండి. చూసావా దేవి, ఇతడు జీవించాడు. మీరు ఇతనికి ప్రాణాలైతే ఇచ్చారు ప్రభు, కానీ ఈ రూపంలో వీణి చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. చింతించకు ప్రియా, అలా ఏమీ జరగదు. నేను ఇతనికి వరమిస్తున్నాను. యుగ యుగాలకి ప్రజలు ఇతనికి పూజలు చేస్తారు. ఈ అద్భుత బాలుడు భూవాసులకి శుభం చేస్తాడు. నేను ఇతనికి వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డూలతో నైవేద్యం పెడతారు. గణేష్, ఏం జరుగుతోంది ఇక్కడ? గొడవ చేయకు. మీ తండ్రి గారు యోగ ధ్యానంలో ఉన్నారు. ఆయన ధ్యానంలో అంతరాయం కలుగుతుంది. చిత్తం మాతా, నువ్వు ఆయన వస్తువుల్ని తీసుకోకూడదు. ఆయనకి చాలా కోపం వస్తుంది.
అలక్ నిరంజన్, అలక్ నిరంజన్. ప్రణామములు ఆచార్య. చిరంజీవి భవ. నేను మీ తండ్రి గారైన భోలేనాథుని దర్శనం కొరకై వచ్చాను. క్షమించండి ఋషివర్య, ఆయన యోగ ధ్యానంలో లీనమై ఉన్నారు. మీరిప్పుడు దర్శనం చెయ్యలేరు. నేను ఎంతో దూరం నుండి ఒక ముఖ్యమైన పని కోసం వచ్చాను. ఆయన్ని దర్శించుకోవడం అత్యంత ఆవశ్యకం. ఆయన ధ్యానానికి భంగం కలిగితే చాలా కోపం వస్తుంది. మీరు మరోసారి ట్రై చేయండి. నువ్వు అతిథిని అవమానిస్తున్నావు బాలుడా. నేను భోలేనాథుని తప్పక దర్శిస్తాను. ఇది అసంభవం మునివర్య. ఓరి వెర్రి బాలుడా, నీకు పరశురామని కోపం గురించి తెలియదనుకుంటా. నేను బెదిరింపులకి భయపడను మహాముని. మీరు దయచేసి ఇక్కడ నుండి దయచేయండి. ఘోరమైన అవమానం. ఇంతవరకు ఏ దేవతలు సాహసం చేయలేదు నా దారిని ఆపడానికి. మీ అహంకారాన్ని ఎదిరించే సాహసం నాకుంది. ముందుకు రాకండి. ఎంతో సాహసవంతుడు అనుకుంటున్నావు కదూ, అయితే నా గొడ్డలిని ఎదుర్కో. శివుని ద్వారా వచ్చిన గొడ్డల్ని చూసి బాలగణేశుడు తన దంతములపై గొడ్డల్ని తీసుకున్నాడు. పరశురామ, క్షమించండి భోలేనాథ, నన్ను క్షమించండి. కోపంలో నాతో పెద్ద తప్పు జరిగిపోయింది. ఇంత కోపమా? మీరు తపస్సంపన్నులా? ఇందుకేనా మీరు వరాలు అడిగేది? పసిపిల్లలపై దాడి చేయడానికా? మాతా పార్వతి, నాకు క్షమాభిక్ష పెట్టండి. అనవసరంగా నా కోపంలో తప్పు జరిగిపోయింది. క్షమించండి మాతా. మిమ్మల్ని క్షమించినంత మాత్రాన నా పుత్రుడి యొక్క దంతం తిరిగి అతుక్కోదుగా. తిరిగి అతుక్కోదు గాని మాతా, ఈ విరిగిన దంతం వ్యర్థం కూడా కాదు. అప్పటి నుండే గణేశునికి మరో పేరు ఏకదంతుడని కూడా వచ్చింది. ఒకరోజు సుర్ఖదమన్ అనే రాక్షసుడు తన కఠోర తపస్సుతో భగవాన్ శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. మేము నీ తపస్సుకి ప్రసన్నులమయ్యాము సుర్ఖదామన్. కోరుకో, ఏం వరం కావాలో. జయహో భోలేనాథ్, మీ దర్శనంతో ధన్యుడినయ్యాను. నాకు వరమునివ్వండి. నేను అజయుడినవ్వాలని, ఎవరూ నన్ను పరాజయం చేయలేరని. తథాస్తు. నేను అజయుడినయ్యాను, ఇక నన్నెవ్వరూ ఓడించలేరు. ఇప్పుడు చూస్తాను దేవగణం తప్పించుకుని ఎక్కడికి పోతారు. శివుని యొక్క ఈ వరంతో దేవలోకము కష్టాల్లో పడింది. సుర్ఖదామనుడు దేవలోకంలో ఉన్న దేవతను ఓడించి బందీలుగా మార్చేశాడు. ఇంద్రదేవుడు ఎంతో కష్టంతో తన ప్రాణాలతో తప్పించుకుని పారిపోయారు. ఆ
ఓ రాక్షస రాజా, అందరి దేవతలను బందీగా చేసేసాం. కేవలం ఇంద్రదేవుడు ఒక్కడే తప్పించుకున్నాడు. పారిపోయి దక్షిణ భారతదేశ పడవల్లో దాగి ఉన్నాడు. అతన్ని కూడా వెతికి బంధించు. నేను కైలాస పర్వతానికి వెళ్తున్నాను నా ఇష్టదైవమైన శంకరుని కలవడానికి. ఎక్కడికి తప్పించుకొని పోతున్నావు వరుణదేవా? ఒకవేళ నువ్వు నీ క్షేమం కోరుకుంటే ఆగిపో, నేను నిన్ను బంధించను. నిజంగా? నువ్వు కూడా మిగిలిన దేవతల్లా బందీగా అవ్వకూడదనుకుంటే నేను చెప్పిన పని చెయ్యి. పనా? ఏం పని చెయ్యాలి? నా కోపానికి భయపడి ఇంద్రుడు దక్షిణ భారతంలో ఎక్కడో దాగి ఉన్నాడు. దక్షిణ భారత వాసులు వాడికి శరణు ఇచ్చి నాకు నమ్మకం ద్రోహం చేశారు. దీనికి గాను వాడికి శిక్ష పడుతుంది. నువ్వు వాళ్ళకి మేఘాల్ని పంపించడం ఆపేయి. ఒక్క చుక్క నీళ్లు కూడా వాళ్ళకి లభించకూడదు. నీళ్లు లేక సతమతమైతే వాళ్ళు నాకు ఇంద్రుని అప్పగిస్తారు. నేను చెప్పినట్లుగానే నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు కూడా. నేను నిస్సహాయుడిని. ఈ దుష్టుని యొక్క ఆజ్ఞ పాటించవలసిందే. మొత్తం దక్షిణ భారతదేశంలో కరువు ఏర్పడింది. అక్కడ పరిస్థితిని చూసిన ఋషి అగస్త్యుని మనసు చలించిపోయింది. వెంటనే బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన యజ్ఞం చేపట్టారు. ఓం బ్రహ్మదేవతాభ్య ఆవాహయామి. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మదేవతాభ్యో నమః స్వాహా. ఓం బ్రహ్మదేవతాభ్యో నమః స్వాహా. ఓం బ్రహ్మదేవతాభ్యో నమః స్వాహా. ఓం బ్రహ్మదేవతాభ్యో నమః స్వాహా. ఓం బ్రహ్మదేవతాభ్యో. ఎవరిది నాక యజ్ఞం చేపట్టారు? ఓం బ్రహ్మదేవతాభ్యో నమః స్వాహా. ఓం బ్రహ్మదేవతాభ్యో నమః స్వాహా. ఓం బ్రహ్మదేవతాభ్యో నమః స్వాహా. నమో బ్రహ్మణే నమః. నమో బ్రహ్మ. నమో బ్రహ్మ. మీ యజ్ఞం సఫలమైంది మహాముని. అడగండి, ఏం కావాలో. ప్రణామాలు బ్రహ్మదేవ. ప్రభు, ఈ ప్రదేశం పరిస్థితి చూస్తున్నారుగా. ఒక్క చుక్క నీరు లేదిక్కడ. మనుషులు, పశుపక్షులు, చెట్టులు, పుట్టలు అన్నీ నశించిపోతున్నాయి. మీరు వెంటనే కైలాస పర్వతానికి వెళ్ళి శంకర భగవాన్ని కలవండి. ఆయన జఠము నుండే గంగ ప్రవహిస్తుంది. ఆయనే మీకు తప్పకుండా సహాయం చేయగలరు. తమరి ఆజ్ఞ ప్రభు. ఆ
అనుమతినియండి ప్రభు. మహామునుల వారు గంగాజలం తీసుకుని దక్షిణ భారతం వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళకూడదు? నేను దక్షిణ భారతదేశాన్ని ఇంతవరకు చూడలేదు. ఆయన్ని అడగండి, వారు మన్ని కూడా తీసుకెళ్తారా? అడిగితే ఎందుకు తీసుకెళ్తారు? మనమే గుట్టు చప్పుడు కాకుండా వెళ్దాం. అంత దూరం అయితే నేనైతే అలసిపోతాను ప్రభు. సోమరిపోతు పద, చాలా బాగుంటుంది. అక్కడ పశుపక్షులు నీడు లేక దాహంతో చచ్చిపోతుంటే మహామునుల వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేనైతే నడిచి నడిచి చాలా అలసిపోయాను. మునివర్యులు కూడా అలసిపోయారు. ఒకవేళ నిద్రపోతే ఇంకెంత సమయం వ్యర్థమవుతుందో. హా, కాని మనం మాత్రం ఏం చేయగలం? నాకు ఒక ఉపాయం తోచింది. నువ్వు ఇక్కడే కూర్చుని తమాషా చూడు.
అయ్యో ఓరీ మూర్ఖుడా, ఎంత పని చేసావురా? నా కష్టాన్నంతటిని నీళ్లపాలు చేసావు కదరా. నల్ల మొహంలో ఉన్న రాక్షసుడా, నేను నిన్ను శపిస్తున్నాను. అరే బాలగణేష్, మీరా? నన్ను క్షమించండి మహాముని, సమయం వ్యర్థమవుతోందని, నేనే కావాలని మీ పని సులభం చేశాను. అటు చూడండి. ధన్యుణ్ణి ప్రభు, మిమ్మల్ని గుర్తించక పొరపాటు చేశాను, ఇందుకు క్షమించండి. లేదు మహాముని, మీరైతే భూలోకం కోసం ఎంతో గొప్ప కార్యం చేశారు. యుగ యుగాలకి ఈ కావేరీ నది ఇలాగే ప్రవహిస్తుంది, ఇంకా దీని జలం ప్రజలకి జీవం పోస్తుంది. స్నానం చేయాలి. నువ్వు వెళ్ళు కార్తికేయ, ఈ రోజు భోజనం కొద్దిగా ఎక్కువైంది, నాకు నిద్ర వస్తుంది. బాగా ఎక్కువగా తిని మీకు బద్ధకం పెరిగిపోయిందన్నయ్య. అలాగా? నేను నీకంటే ఆరోగ్యంగా ఇంకా చలాకీగా ఉన్నాను. ఊరుకోండన్నయ్య, మీరైతే నాతో పరిగెత్తలేరు కూడా. నీకు నా శక్తి గురించి తెలియదు కార్తికేయ. నారాయణ నారాయణ, మీ ఇద్దరిలో ఎవరు శక్తివంతుడో తెలుసుకోవాలి అంటే ఒక పరీక్షతోనే సాధ్యం. ఎలాంటి పరీక్ష మహాముని? మీ ఇద్దరిలో ఎవరైతే మొత్తం విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చి మొట్టమొదటిగా తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తారో వారే విజేతగా నిర్ధారించబడతారు. నారాయణ నారాయణ. విశ్వాన్ని 3 సార్లు తిరిగి రావాలా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి ప్రభు. నాకు అంగీకారమే, నాకు కూడా స్వీకారమే. Thank you.
ఇదిగో విశ్వాన్ని మూడుసార్లు చుట్టి వచ్చాను మహాముని. ఇదెలా? మీరిక్కడ్నుండి వెళ్ళనే లేదుగా. మీకంతా తెలుసుగా మహాముని, నా తల్లిదండ్రుల్లోనే పూర్తి విశ్వము నిండి ఉందిగా. వీరిని చుట్టి వస్తే పూర్తి విశ్వానే చుట్టినట్టు కాదా? మీరు వెళ్ళనే లేదా? నిజంగానే మీకు బద్ధకం పెరిగింది. ఆయన మీకంటే ముందరే విశ్వాన్ని మూడుసార్లు చుట్టి వచ్చారు. అంతేకాక వీరే విజయులు అయ్యారు. నారాయణ నారాయణ. అదేలా, అన్నయ్య తప్పకుండా ఏదో చురుకైన పని చేసి ఉంటారు. మోసం కాదు, బుద్ధి గల పని. నారాయణ నారాయణ. అలా అయితే అన్నయ్య, ఒకవేళ మీరు విశ్వాన్ని మూడు సార్లు చుట్టి వస్తే చెప్పండి, నాలుగు వైపులా ఏంటేం చూసారో మరి? ఏడు మహాద్వీపాలు, నాలుగు మహాసముద్రాలు, హిమాలయ పర్వతాలలో ఎత్తైన పర్వతము, విశ్వంలో అతి పొడవైన నీల్ నది చూశాను. ఇంకా చెప్పనా? చాలు చాలు, మీకు జయము. కానీ ఇదెలా సాధ్యం? ఒక చిన్న పనితో. కానీ ఈరోజు నాకు విశ్వాసం కలిగింది. నా చిన్న తమ్ముడు కూడా ఎవరికీ తీసిపోడని. వాస్తవానికి ఈరోజు జరిగిన పరీక్షలో అసలైన విజేత నువ్వే. ఒకసారి చందమామకి బాలగణేశునికి గొడవ జరిగింది. అది రాత్రి వేళ. నాలుగు వైపులా మంచు కొండలలో మంచు బాగా పడి ఉంది. మూర్ఖపు ఎలుక, నన్ను ఎందుకు పడేశావు? నేనేం చెయ్యను, ఈ సర్పం మార్కె మధ్యలో వచ్చేసింది. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, నేను కొంచెం తొందరలో ఉన్నాను. నా లడ్డూలన్నీ కింద పడేశావు. అలాగా ఇప్పుడు నువ్వే వీటిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడెక్కడికి పారిపోతావు? ప్రభు, ప్రభు, కొంచెం జాగ్రత్తగా ముడివేయండి ప్రభు. దిబ్బగనపయ్యా చిన్న చిన్న లడ్డూలు తీసుకుని కింద పడిపోయారు. నన్ను ఎగతాళి చేస్తావా దుష్టు చందమామ?
నీ ముఖం దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. నువ్వు నీ వెన్నెల వెలుగుని ప్రకాశింపచేయలేవు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు కూడా కళంకులవుతారు. నన్ను క్షమించండి ప్రభు, నేను దురదృష్టవశాత్తు నువ్వు జారాను. నాకెటువంటి దురుద్దేశము లేదు, నన్ను క్షమించండి. ఈ నల్లటి ముఖముతో నేను ఎలా బ్రతికేది? మీ హృదయం విశాలమైనది, నేను మీ శరణు కోరుతున్నాను భగవాన్. నా వెలుగును తిరిగి నాకివ్వండి, నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. లే చంద్రుడా, నీవు స్వయానా దేవతవు. ఒకరి శరీర వైకల్యాన్ని చూసి హేళన చేయడం మీకు శోభించదు. మీరు నిజం చెప్పారు బాలగణేష్. భవిష్యత్తులో నేను ఇలాంటి తప్పు చెయ్యను, నన్ను క్షమించండి ప్రభు. అవును ప్రభు, చందమామ వెన్నెలు లేకపోతే రాత్రిలో ఆనందమే ఉంది. క్షమించండి ప్రభు. చంద్రదేవా, నేను మీకిచ్చిన శాపం పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కానీ నేను మీకు వరమిస్తున్నాను. మీ ముఖం యొక్క వెలుగు మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వెనక్కి వస్తుంది. సృష్టి యొక్క ప్రజలు మీ వెన్నెలకి దూరం కారు. కృతజ్ఞుడను, చాలా చాలా కృతజ్ఞుడను.